ुशुभाषयुक्त चतुर्भुजभेकुंभवक्तम राम 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 तो नमा शुभर्शन श्रीरामरा मनोरमी सहस्रनाम तत्ल्यम रा दक्षिणे लक्ष्मण जानकी शुभा सै तम नमाम श्री हनुमत्सीतालक्ष्मण भरतशत्रुघ्नपुर समेत नमः श्री गुरुभ्यो नमः అశ్వత్ గురుభ్యో నమ అస్వత్ పరమ గురుభ్యో నమ శ్రీగురు చరణార్విందాభ్యమ ఏపీ ఎక్స్ప్రెస్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు తిదివార నక్షత్రాలు అలాగే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా ఈరోజు పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి తేదీ సోమవారం మార్గశీరుష బహుళ త్రియోదశి పగలు రెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు కూడా ఉన్నది జ్యేష్ట నక్షత్రం పగలు తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు కూడా ఉన్నారు వజ్యం సాయంత్రం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల లాగా ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు కూడా వజ్రం ఉన్నది దుర్ముహూర్తం పగలు పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు లాగా ఇంతు ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు కూడా ఉన్నది పునః రెండు గంటల నలభై ఆరు నిమిషాల లాగా మూడు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉన్నది ఈరోజు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం అశ్విని భరణి కృత్తిక మేషరాశి ఈ మేషరాశి వారికి ఈరోజు భార్యాభర్తల మధ్యలో కొంచెం సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తున్నది మీ మాట వలన కొంచెం ఇబ్బందులు కూడా పడవలసిన పరిస్థితి వస్తున్నారు ధనరీత్యా కూడా కొంచెం ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వస్తున్నారు కాబట్టి ఈరోజు శివదర్శనాన్ని చేసినట్టయితే విశేష ఫలితాలను అయితే పొందొచ్చు కృతిక రోహిణి మృగశిర వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈరోజు ఆరోగ్య ఇబ్బందులు మానసిక ప్రశాంతత లేకపోవడం శారీరక శ్రమ పెరగడం అలాగే మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలు సరిగ్గా జరగకపోవడం దానివల్ల కొంచెం ఒత్తిడికి లోనవ్వడం విద్యార్థులకి చదువు పట్ల శ్రద్ధ తగ్గడం ఇలాంటివైతే ఈరోజు జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు శివదర్శనాన్ని చేసుకున్న అర్ధనారీశ్వర స్తోత్రాన్ని కానీ పారాయణ చేసినట్టయితే విశేష ఫలితాలను అయితే పొందచ్చు మృగచర ఆరుద్ర పునర్వసు మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈరోజు భార్యాభర్తల మధ్యలో అన్యూన్యత అలాగే సంతాన విషయం కూడా మంచి పురోగతిని అయితే సాధిస్తారు విద్యార్థులు విద్యార్థులకు కూడా విజయాన్ని అయితే సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్సు అలాగే విందులు వినోదాలు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది వ్యాపారం మంచి లాభదాయకంగా నడవడానికి అవకాశం ఉంటుంది అయితే ఈరోజు శివదర్శనాన్ని చేసుకున్నట్టయితే ఇంకా మంచి ఫలితాన్ని అయితే పొందవచ్చు పునర్వసు పుష్యమయ ఆశ్లేష కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు భార్యాభర్తల మధ్యలో సమస్యలు తొలగుతాయి మీ మాటకి ఎదురు ఉండదు మీరు చేస్తున్న ప్రతి పని కూడా విజయాన్ని సాధిస్తారు దూర ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే సోదర సోదరి వర్గంతో కానీ మాతృవర్గంతో కానీ పితృవర్గంతో కానీ బంధువర్గంతో కానీ విందులు వినోదాలు చేయడానికి అవకాశం ఉంటుంది అయితే ఆరోగ్య పట్ల కొంచెం జాగ్రత్త అవసరం అయితే ఈరోజు శివదర్శనాన్ని చేసుకున్నట్టయితే విశేష ఫలితాన్ని అయితే పొందచ్చు మఖా బుబ్బ ఉత్తర సింహరాశి ఈ సింహరాశి వారికి ఈరోజు భార్యాభర్తల మధ్యలో సమస్యలు అయితే వస్తాయి మాట పట్టింపు వలన సోదర సోదరి వర్గంతో కానీ బంధువర్గంతో కానీ కొంచెం చికాకులు రావడానికి అవకాశం ఉంటుంది మీరు చేస్తున్న ప్రతి పని కూడా కొంచెం ఆటంకంగా ఉండడం వృత్తి రీత్యా వ్యాపార రీత్యా కూడా కొంచెం నష్టపోవడం దానివల్ల కొంచెం ప్రశాంతకర వాతావరణం లేకపోవడం జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు శివ దర్శనాన్ని చేసుకొని అలాగే శివాలయంలో ఆవునీతితో దీపారాధన చేసినట్టయితే విశేష ఫలితాలను అయితే పొందవచ్చు ఉత్తర హస్త చిత్త కన్యారాశి ఈ కన్యారాశి వారికి ఈరోజు భార్యాభర్తల మధ్యలో సమస్యలు తొలగడం గృహంలో మార్పులు చేయడం దానివల్ల మంచి ఫలితాలను అయితే రావడానికి అవకాశం ఉంటుంది మీరు చేస్తున్న ప్రతి పని కూడా విజయాన్ని అయితే సాధిస్తుంది ఆరోగ్యపరంగా కూడా మంచి ఫలితాలను అయితే ఉన్నాయి సోదర సోదరీ వర్గంతో కూడా వినోదాలు విందులు వినోదాలు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది అయితే ఈరోజు శివదర్శనాన్ని చేసుకున్నట్టయితే మంచి ఫలితాలను అయితే పొందొచ్చు స్వాతి విశాఖ తులారాశి ఈ తులారాశి వారికి ఈరోజు భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది సోదర సోదరీ వర్గంతో కూడా విందులు వినోదాలు చేయడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్య పట్ల కొంచెం జాగ్రత్త అవసరం ప్రయాణాలు చేసేవారు కొంచెం జాగ్రత్తగా ఉండడం కూడా అవసరం కాబట్టి ఈరోజు శివదర్శనాన్ని చేసుకొని మీరు ప్రయాణం చేసినట్టయితే విశేష ఫలితాలను అయితే పొందవచ్చు విశాఖ అనురాధ జ్యేష్ఠ వృచ్చక రాశి ఈ వృచ్చిక రాశి వారికి ఈరోజు ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఉండడం వ్యాపార రీత్యా కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉండడం గృహంలో కూడా కొంచెం మనసు ప్రశాంతత లేకపోవడం సోదరు సోదరి వర్గంతో కూడా కొంచెం సమస్యలు ఎదుర్కోవడం ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు శివదర్శనాన్ని చేసుకున్న శివాలయంలో ఆవనీతతో దీపారాధన చేసినట్టయితే విశేష ఫలితాలను అయితే పొందవచ్చు మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వారికి ఈరోజు భార్యాభర్తల మధ్యలో సమస్యలు ఉండడం మానసిక ప్రశాంతత అయితే లోపించడం వ్యాపారస్తులకి లాభదాయకంగా రాకపోవడం అలాగే వాణిజ్యపరంగా ఉన్న వారికి కూడా కొంచెం ఇబ్బందులు కలగడం ధనం విపరీతంగా ఖర్చు పెట్టడం ఇలాంటివి జరగడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆచితూచి అడుగు వేయండి ఈరోజు మురమరాలను తీసుకొని నదీ ప్రవాహంలో వేసినట్టయితే కొంచెం ప్రశాంతకర వాతావరణం అయితే ఉంటుంది ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట మకర రాశి ఈ మకర రాశి వారికి ఈరోజు అన్ని పనులు కూడా మంచి విజయాన్ని అయితే సాధిస్తాయి నూతన ఉత్సాహంతో వ్యాపారాలు కానీ పెట్టుబడులు కానీ చేయడానికి అవకాశాన్ని వల్ల మంచి లాభాన్ని అయితే సంపాదిస్తారు అలాగే సోదర సోదరి వర్గంతో గాని బంధువర్గంతో గాని విందులు వినోదాలు చేయడానికి అవకాశం ఉంటుంది ఈరోజు శివ దర్శనాన్ని చేసినట్టయితే మురమరాలను నదీ ప్రవాహంలో వేసినట్టయితే విశేష ఫలితాలను అయితే పొందవచ్చు ధనిష్ట శతముషం పూర్వభాద్ర కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా కొంచెం సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తున్నారు సంతాన విషయంలో కూడా కొంచెం సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తున్నారు మీ చిన్నవారి చేత మీరు మాటపడవలసిన పరిస్థితి వస్తుంది సోదర సోదరీ వర్గంతో కూడా కొంచెం సమస్యలు ఎదుర్కోవాలి కాబట్టి ఈరోజు మురమరాలను తీసుకొని నదీ ప్రవాహంలో వేసినట్టయితే కొంచెం మానసిక ప్రశాంతత అయితే కలగడానికి అవకాశం ఉంటుంది పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి మీనరాశి ఈ మీనరాశి వారికి ఈరోజు నరఘోష ఎక్కువగా ఉండడం బయట వారి చేత మాట మెప్పులు పొంది దానివల్ల చికాకులు కూడా తెచ్చుకోవడం శత్రువులు పెరగడం వ్యాపారాల్లో కొంచెం అవకతవకలు కనిపించడం ఉద్యోగస్తులకి చేబాట్లు తినడం ఇలాంటివి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే ఈరోజు శివాలయంలో కానీ పాలతో అభిషేకం చేసినట్టయితే విశేష ఫలితాలను అయితే పొందవచ్చు ఇది ఈ రోజు రాసి ఫలితాలు స్వస్తి